టాపిక్ టాపిక్కి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రాత పరీక్షల్ని సెప్టెంబర్ ఇరవయవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మన ఛానల్లో వచ్చేసి జిల్లాల వారీగా ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి అలాగే ఏ పోస్టుకి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో అనే డీటెయిల్స్ అన్నిటితో వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమా జరుగుతోంది ఈరోజు తాజాగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలో టోటల్గా పదకొండు వందల ఎనభై ఏడు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్ని రకాల పోస్టులకు సంబంధించి పదకొండు వందల ఎనభై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి ఈ పదకొండు వందల ఎనభై ఏడు ఖాళీ పోస్టులకు వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందలకు పైగా అభ్యర్థులైతే ఆ దరఖాస్తు చేసుకోవడం జరిగింది వీరికి మొత్తం మూడు వందల ఎనిమిది పరీక్షా కేంద్రాలలో అయితే ఆ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారనమాట పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే అయితే ఈ పోస్టులకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చే ఏ పోస్ట్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ముందుగా చూసుకున్నట్లయితే పరీక్షల టైం టేబుల్ సెప్టెంబర్ ఇరవై అవుతుంది తేదీ సెప్టెంబర్ ఇరవైవ తారీఖున కేటగిరీ వన్ అభ్యర్థులకి పరీక్షలు నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించిన మొత్తం నాలుగు రకాల పోస్టులు అయితే ఉంటాయి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట వీటి మొత్తం వచ్చేసి ఈ కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష రాసే వాళ్ళు ఇరవై మూడు వేల ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులైతే ఉన్నారు వీటిలో ఇక్కడ చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ పోస్టులు వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి జిల్లాలో అలాగే మహిళా మహిళా పోలీస్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ నలభై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు రెండు ఖాళీలు ఉన్నాయి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే కన్నా ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయనమాట ఈ పోస్టులకు వచ్చేసి టోటల్గా ఇరవై మూడు వేల ఐదు వందల అరవై రెండు మంది అయితే రాత పరీక్షలు అయితే రాయడం జరుగుతూ ఉంది ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే కన్నా ఉదయం టైంలో ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట ఉదయం నిర్వహిస్తారు ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు పరీక్షనైతే నిర్వహించడం జరుగుతుంది కాకపోతే మధ్యాహ్నం సెప్టెంబర్ ఇరవై తారీఖు మధ్యాహ్నం వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి టోటల్గా తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులైతే రాత పరీక్ష రాయడం జరుగుతుందన్నమాట ఈ పోస్టులు టోటల్గా నూట ఇరవై నాలుగు ఖాళీ పోస్టులు అయితే డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు పరీక్షను అయితే నిర్వహిస్తారు నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున నిర్వహించే పరీక్ష గురించి అయితే చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం వచ్చేసి కేటగిరీ టూ గ్రూప్ బి పోస్టులకై పరీక్షలను అయితే నిర్వహిస్తారనమాట విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే విలేజ్ సర్వేయర్ పోస్టులకి రాత పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి పంతొమ్మిది ఖాళీ పోస్టులు ఉన్నాయి అలాగే విలేజ్ సర్వేయర్ గ్రేడ్ త్రీ పోస్టులు నూట డెబ్బై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాలకి టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులైతే పరీక్షలు అయితే రాయనున్నారు అలాగే మధ్యాహ్నం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం వచ్చేసి కేటగిరీ టూ గ్రూప్ ఏ పోస్టులకి రాత పరీక్షలని నిర్వహిస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే వార్డ్ ఎమ్మె సెక్రటరీ పోస్టులకి అయితే రాత పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు అరవై మూడు ఉంటే వార్డ్ ఎమ్యుని ఎమ్యూనిటీస్ సెక్రటరీ పోస్టులు తొమ్మిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకి టోటల్గా ఎంతమంది రాత పరీక్షలు రాస్తారంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులైతే రాత పరీక్షలని రాయనున్నారు నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖుకి సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఎగ్జామినేషన్ వచ్చేసి ఉదయం కేటగిరీ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్ష నిర్వహిస్తారు ఎవరికంటే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందనమాట ఈ పోస్ట్లు అయితే టోటల్గా ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అలాగే ఈ పోస్టులకి రెండు వేల ఆరు వందల పది మంది అభ్యర్థులైతే రాత పరీక్ష రాయనున్నారు ఇక మధ్యాహ్నం జరిగేటటువంటి సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం జరిగేటటువంటి పరీక్షలు వచ్చేసి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకి పరీక్ష నిర్వహిస్తారు మొత్తం ఆరు పోస్టులు ఖాళీలు ఉంటే ఈ పోస్టులకి పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది పరీక్ష రాయడం జరుగుతుంది ఇది సెప్టెంబర్ ఇరవై రెండవ సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖుకి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు అనమాట ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున జరిగేటటువంటి పరీక్షల వివరాలను అయితే చూద్దాం సెప్టెంబర్ ఇరవై మూడవ ఉదయం వచ్చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకి పరీక్ష నిర్వహిస్తారు పోస్టులు వచ్చేసి అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు హాజరవుతారంటే పరీక్షకి ఏడు వందల రెండు మంది అభ్యర్థులైతికినా రాత పరీక్షకి హాజరవడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం వచ్చేసి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులకి రాత పరీక్ష నిర్వహిస్తారు ఇవి టోటల్గా రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ రెండు పోస్టులకు గాను ఏడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు పరీక్షకి హాజరు కావడం జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖుకి సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఉదయం వచ్చేసి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహిస్తారు ఈ పోస్టులు టోటల్గా పదహైదు ఖాళీలు ఉంటే ఈ పదహైదు పోస్టులకు గాను మూడు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు ఆ రాత పరీక్షకు హాజరు కావడం జరుగుతుంది తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున మధ్యాహ్నం వచ్చేసి ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలను అయితే నిర్వహిస్తారనమాట ఈ పోస్టులు టోటల్గా ముప్పై ఆరు పోస్టులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఈ ముప్పై ఆరు పోస్టులకు గాను పదహారు వందల ఎనిమిది మంది అభ్యర్థులు రాత పరీక్షకి హాజరు కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖుకి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలను చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఉదయం వచ్చేసి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకి రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ పోస్టులు టోటల్గా యాభై ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ యాభై ఆరు ఖాళీలకు గాను కేవలం ఇరవై మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట చాలా పోస్టులు మిగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున మధ్యాహ్నం జరిగే పరీక్ష వచ్చేసి విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం మూడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ మూడు పోస్టులకు గాను నలభై మూడు మంది అభ్యర్థులైతే రాత పరీక్షలకి హాజరు కానున్నారనమాట ఇది సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖుకి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలను చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఉదయం వచ్చేసి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష నిర్వహిస్తారనమాట ఈ పోస్టులు వచ్చేసి టోటల్గా ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ ఏడు పోస్టులకు గాను మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు రాత పరీక్షకి హాజరు కానున్నారు ఫ్రెండ్స్ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున మధ్యాహ్నం జరిగేటటువంటి పరీక్ష వచ్చేసి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకి రాత పరీక్షను నిర్వహిస్తారు ఈ పోస్టులు జిల్లా వ్యాప్తంగా చాలా అధిక సంఖ్యలోనే ఉన్నాయి ఐదు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలున్నాయన్నమాట ఈ ఐదు వందల ఇరవై ఐదు పోస్టులకు కానీ కేవలం నూట ముప్పై మూడు మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరు కావడం జరుగుతూ ఉంది ఈసారి కూడా ఈ పశుసంవర్ధక అసిస్టెంట్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు చాలా వరకు పోస్టులు అయితే మిగిలిపోనున్నాయి ఇవి ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి పోస్టుల వివరాలు అలాగే వేకెన్సీస్ వివరాలు ఈ ఈ పరీక్షలకి హాజరయ్యే అభ్యర్థుల టోటల్ సంఖ్య అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి